చూస్తే పైన గాలి పరిచారు మీరు అది పని సార్ అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ అండి మాకు ఈరోజు మధ్యాహ్నం ఒక కంప్లైంట్ రావడం జరిగింది దాడి వీరనాయుడు గారు కొప్పాక గ్రామం నుండి వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మన హైవే పక్కనే ఉన్నటువంటి ఏరియాలోని కొన్ని ఒక 20-25 ఆవుల వరకు ఉన్నాయండి ఎవరో తెలియదు ఆ చుట్టుపక్కల కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉందని చెప్పి వచ్చి చూడడం జరిగింది ఇక్కడ కూడా పెయ్యిలు ఒక 22 వరకు ఉన్నాయి పెద్ద ఆవులు ఒక 6 ఉన్నాయి ఎవరు అనేది వెరిఫై చేస్తున్నాము ఇక్కడికి ఎవరైనా పెంచుకుంటున్నారా లేదంటే ఎవరైనా తీసుకొచ్చి వేరే దగ్గర కట్టెస్ పట్టుకెళ్ళడానికి అనేది ఒకసారి వెరిఫై చేస్తున్నాము ఆ వెరిఫై చేసి ఇవి ఒకవేళ ఎవరిది కాదు అని తెలిస్తే ఇమీడియట్గా మాకు దానికి సంబంధించిన గోశాలకి తరలిస్తామండి హైవే రోడ్డు పక్కనే బ్రిడ్జి పాత బ్రిడ్జి పాత రోడ్డు ఉంది కదా కొప్పాక బ్రిడ్జి కిందనే ఈ గోమాతల్లే టార్గెట్గా పెట్టుకొని మన హిందువులు ఎప్పుడైతే ఈ గోమాతలు పూజిస్తామో ఆ పూజ దానికి సంబంధించే వ్యతిరేకులు ఈ గోవుల్లే టార్గెట్ చేసుకుని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చేసి పెంపకాలు చేసుకున్న గోవులు కూడా తీసుకొచ్చారు దానికి చెవులకి లైసెన్స్ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ సంబంధించి ఎక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి బయలేసేసి షాపులకి అమ్మకాలకు చేస్తున్నారు ఇది అక్కడ దీన్ని చాలా కలేబేరలు అక్కడ ఉన్నాయి ఇప్పుడే ఇందాక పోలీసు వారు వచ్చారు టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ అవ్వడం జరిగింది మా శ్రీ రాధాకృష్ణ దేవాలయం కొండపాక నుంచి నేను వచ్చి నాకు భక్తులు చెప్పిన సూచన మేరకు నేను వచ్చి చూడగా అన్నింటిని కూడా ఈ చార్నాలు పెట్టి జరుగుతుందని చాలా చెప్తే నేను స్వయంగా చూసిన తర్వాత చలించిపోయే పరిస్థితి వచ్చింది ఈ గోవులన్నీ కూడా పసిపిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా గోవధ చేసి మాంసాన్ని విక్రయించడం వీళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే కనపడలేదు ముగ్గురు నాకు కనిపించారు స్టార్టింగ్ సార్ వచ్చినప్పుడు మన పత్రిక సోదరులకు కూడా చెప్పాను ఎస్సీ గారికి చెప్పాను అక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి సీఏ గారు వెంటనే అక్కడ కానిస్టేబుల్ వాళ్ళ బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా ఫోటోలు తీసుకోవడం జరిగింది దీన్ని తక్షణమే ప్రభుత్వం సహకార దీనికి సంబంధించిన గోవులకు సంబంధించిన వాళ్ళు వచ్చి వీటి గోరక్షణకి ఒక శివాచలంలోనే ఎక్కడో దగ్గర ఈ గోవులు సంరక్షించే కేంద్రాలకి వీటిని తగిలి పోలీసు పంపించవలసిందిగా కోరుతున్నాం పోలీసులు ఏమంటారు చిన్నపయ్యిలో కటింగ్ ఎలా పనికొస్తుంది హిందూ చట్ట ప్రకారం ఎలా అమ్మేస్తారు రాత్రి పడిపోవడం శుభ్రంగా పాడు చేసి పొలాలు కనీసం నాది ఈ సంవత్సరం ఒక 20 బస్తాలు ధాన్యం పోనాయి ఎంత చిన్నపిల్లలండి పోనీ ఎంత చిన్న